గోమటం గారు ఇప్పుడు మాట్లాడతారు ఎస్ మీరే ఇక్కడికి రావాలండి ఎస్ బట్ థ్యాంక్స్ థ్యాంక్స్ లాట్ టు ఆల్ ద మీడియా మెంబర్స్ అండ్ ఆల్ ద యాక్టర్స్ ఆన్ స్టేజ్ అమేజింగ్ అన్న నమస్తే నో టు లవ్ స్టోరీస్ ఆర్ ద సేమ్ ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడైతే ఐ సింప్లీ వాంటెడ్ డూ ద ఫిలిం బికాజ్ ఆఫ్ వెంకటేష్ డిమీనర్ ఇట్లనే నవ్వుకుంటా మంచి ఇది రామ్ కామ్ ఇది అన్నకి ఫుడ్ తోటి చాలా ప్రేమ అండ్ మనుషులతో కామెడీ చేయడం అంటే చాలా ఇష్టము ఐ రియలీ వాంటెడ్ డూ ద ఫిలిం అండ్ దెన్ ఒకసారి నారా రోహిత్ అన్నతో కలిసిన తర్వాత అన్న యూజువలీ సినిమాలు కొంచెం టైం తీసుకొని కొన్ని సెన్సిబుల్ సబ్జెక్ట్స్ పట్టుకొని హీ ట్రైస్ టు డూ గుడ్ ఫిలిమ్స్ వి హవ్ సీన్ దట్ ఇన్ ద పాస్ట్ ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది అండ్ దీనికి మంచి డైరెక్టర్ వెంకీ అన్న నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ద సేమ్ ఇది టీజర్లో ఇంకా అసలేమీ చూపించలేదండి బేసిక్గా ట్రైలర్ సినిమాలో చాలా ఉంటుంది మీరిప్పుడు శ్రీదేవి మ్యామ్ గారు ఇట్లా స్క్రీన్ మీద రాగానే చాలా మంది అరుస్తా ఉన్నారు దానికి ఇంకా చాలా ఉంది స్క్రీన్ మీద ఇంకా బా తెలు మస్తు షేడ్స్ ఉన్నాయిరా అంటే అది ఇక నారా రోహిత్ నారా రోహిత్ అన్నకే అది కరెక్ట్ ఈ స్టోరీకి చెప్పాలంటే బట్ నో ఇట్స్ వండర్ఫుల్ ఫిలిం నేను నేను స్టోరీ కోసం ఈ సినిమాలో ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ అన్న థ్యాంక్స్ అన్న సినిమా ఇచ్చినందుకు నో ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ఫిలిం చాలా హ్యాపీ గో లక్కీ వైబ్ తోటి చాలా పాజిటివ్గా చాలా బాగుంటుంది సినిమా సో ఎస్పెషలీ మా ప్రొడ్యూసర్స్ సంతోష్ అన్నకి నారా రోహిత్ అన్నకి అండ్ గౌతమ్ అండ్ రాకేష్ గారు అందరికీ బిగ్ ఆల్ ద బెస్ట్ వండర్ఫుల్ టీమ్ నేను ఇంకా చాలా మాట్లాడచ్చు బట్ ఒక్కటే చెప్తా నేను ప్రభాస్ అన్న టీమ్ అంటే ప్రభాస్ ఏంది ఏం అనకుండానే అది నేను ప్రభాస్ ప్రభాసన్న గారు ఆయన సెట్లో ఫుడ్ చాలా బాగుంటుంది ఇది అని నిన్న బట్ ఐ థింక్ దేర్ ఇస్ అన్ అదర్ టీమ్ హియర్ విచ్ ఈజ్ ఈక్వలీ వెరీ గుడ్ విత్ ఫుడ్ బట్ దే రియలీ టుక్ కేర్ ఆఫ్ అస్ వెరీ వెల్ అండ్ చాలా అసలు షూట్ చేస్తున్న ఫీలింగే రాలేదు నాకు ఆల్మోస్ట్ ఈ నగరానికి ఏమైంది సెట్ మీద మేము ఎట్లయితే ఆడుతూ పాడుతూ చేసామో నాకు అదే ఫీల్ అదే వైబు ఈ సినిమా ఈలో షూట్ చేస్తుంటే నాకు అదే వచ్చి అలాంటి వైబ్లోనే ఉండే నేను సో ఇట్స్ అన్ అమేజింగ్ టీమ్ దే ఆర్ కమింగ్ అప్ విత్ క్రేజీ లవ్ స్టోరీ మీకు ట్రైలర్ సినిమాలో చూస్తే తెలుస్తుంది ఐ హోప్ యుల్ బ్లెస్ ద ఫిలిం థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ థ్యాంక్ యూ సో మచ్ అండి కాదు మీరు సిద్ధార్థ ఫ్రెండ్ కదా సో ఆ ఫైవ్ క్వాలిటీస్ ఏంటి చెప్పొచ్చు కదా చాలా మంది అమ్మాయిలు తెలుసుకోవాలనుకుంటున్నారు చాలా ఇట్ విల్ బి అ వెరీ ఆ ఫైవ్ అంటే అది అది ఆ ఫైవ్ క్వాలిటీస్ ఎట్లా ఉంటాయంటే అవసరం నీకు అని అడిగే ఉంటాయి బట్ నేను అది నారా రోహిత్ అనలేను ఎందుకంటే మా వెంకీ అన్న రాసాడు స్టోరీ అది అసలు ఫైవ్ క్వాలిటీస్ అన్నది సి ఇట్స్ అ గుడ్ నైస్ డ్రామా ఒక డ్రైవ్ కోసం అది బాగుంది బట్ ఆ ఫైవ్ క్వాలిటీస్ కోసం ఇవన్నీ కూడా జరుగుతాయా అని రేపు స్టోరీ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఐ టెల్ దట్ అది అర్థమైంది మీరు తిప్పి తిప్పి చెప్తున్నప్పుడే అర్థమైంది ఏం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా వాసుకి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం